అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాని మీద సోషల్ మీడియాలో దుమారం లేగుతుంది సార్. టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ యాదవ్, వాళ్ళు ఆయన యొక్క వ్యాఖ్యల్ని ఎక్స్ వేదికగా ఖండించారు. ఏం చెప్తారు సార్, ఎలా చూస్తారు, ఏం సార్? లేపి తన్నించుకోవటం అంటే ఇదే. ఏది ఇప్పటికి తన్నించుకున్నది చాలక ఏంటి? ఇప్పుడు కేటీఆర్ వెళ్ళిన పర్పస్ ఏంటి? ఢిల్లీ ఎందుకు వెళ్ళారు ఆయన? ఢిల్లీ వెళ్ళినటువంటి ఆ పని చూసుకుని రావాలి తప్ప, 4 రోజుల నుంచి ఢిల్లీలో కేటీఆర్ మకాం వేశారు చెల్లెలి పని పైన. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో తనకి బెయిల్ తీసుకురావటం, అక్కడ వీలైతే ఇంకా పెద్ద పెద్ద లాయర్లని పెట్టుకోవడం, ఓకే, ఈ పనుల్లో అతను ఉన్నప్పుడు చేసినటువంటి ఆ తప్పులు ఏంటంటే, అనవసరంగా ఫిరాయింపుల గురించి మాట్లాడాడు. అది కాస్త గగ్గోలు. ఈ తెలంగాణలో ఉతికి ఆరేశారు. అసలు పార్టీ ఫిరాయింపుల్ని, రాజ్యాంగాన్ని కోని చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు 42 మంది ఎమ్మెల్యేలను నువ్వు లాక్కుని 2019లో అటు కాంగ్రెస్ వాళ్ళని లాగేసుకున్నాడు, ఇటు తెలుగుదేశం వాళ్ళని లాగేసుకున్నాడు. ఇప్పుడు మొదటిసారి అంటే మీకు 60 మంది తక్కువే ఉన్నారు కాబట్టి లాక్కున్నారని అర్థం ఉంది. తర్వాత రెండోసారి 88 మంది ఉన్నా అందరినీ కాంగ్రెస్ వాళ్ళని లాగేసుకోవటం, గెలిచిన 2 తెలుగుదేశం వాళ్ళని లాగేసుకోవటం, వాళ్ళకి అసలు తెలుగుదేశంలో ఉన్నాడికి మంత్రి పదవి ఇవ్వటం, కాంగ్రెస్లో ఉన్నామకి మంత్రి పదవి ఇవ్వటం, భ్రష్టత్వం అంతా కేసీఆర్ ఆ బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేసి ఈ రోజు నీతులు మాట్లాడుతున్నారు ఢిల్లీలో. రాహుల్ గాంధీనో లేకపోతే రాజ్యాంగాన్నో ఆయన ఏంటంటే, ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు అనవసరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎందుకు, ఇప్పుడు అక్కడ ఫలితాల గురించి ఎందుకు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం చాలా ఆశ్చర్యానికి, ఇన్ని సంక్షేమ పథకాలు చేసిన ఆయన చాలా ఆశ్చర్యానికి గురి చేసిందంటే, ముందు నువ్వు ఓడిపోవటం నీకు ఆశ్చర్యం గురి చేయలేదు. అసలు దానికి ఎందుకు ఓడిపోయారు, ఏం చేశారు వాళ్ళు, ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం లేదు కదా సార్? అసలు కేటీఆర్ అదే మనం అన్నది లేపి దన్నించుకోవటం అంటే ఇది అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో ఆశ్చర్యం కలిగించింది అన్ని సంక్షేమ పథకాలంటే, అంటే 4 నెలల క్రితం మీరెందుకు ఓడిపోయారనే ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడనే తేరుకోపోవడానికి మళ్ళీ ఇంకో 4 నెలలు పట్టుద్దా? పుణ్యకాలం కాస్త గడిపేస్తే వాళ్ళంతా దూకేస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా చెల్లా వెంకటరామరెడ్డి కలెక్టర్గా చేసి ఎమ్మెల్సీ ఇచ్చిన ఆయన రేవంత్ రెడ్డితో కలిసి అతను పార్టీ మారుతున్నాడని, ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు మారారు, 7 ఎమ్మెల్సీలు మారారు. అసలు ప్రతిపక్ష హోదా కూడా కేసీఆర్కి ఉండటానికి వీల్లేదు, అసలు విలీనం అంట. ఇది బీఆర్ఎస్ ఎల్పీ త్వరలో విలీనం అవుతుందని ఆయన ఎవరో విప్ చెప్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు చేసినా ఓడిపోయాడంటే అభివృద్ధిని నాశనం చేశాడు. అమరావతి నాశనం నీ కళ్ళకు కనపడుతుందా? పోలవరాన్ని గోదావరిలో ముంచేయడం నీ కళ్ళకు కనపడుతుందా? రోడ్లన్నీ గుంతలన్నీ నువ్వే కదా ఎగతాళి చేసింది. అక్కడ గుంటలుంటే ఏపీ, గుంటలు లేకపోతే తెలంగాణ. డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అన్నావు. 24 గంటలు కరెంటు ఉంటే తెలంగాణ, 3 గంటలు కరెంటు ఉంటే ఆంధ్ర అన్నావు. ఒకప్పుడు మీనానే అన్నాడు ఏమని, అక్కడ ఎకరం అమ్మితే ఇక్కడ 5 ఎకరాలు వచ్చేది, ఇప్పుడు ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు వచ్చేది. ఇవన్నీ కాదా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు? మీరే ఎగతాళి చేసి, మీరే జగన్ ఓటమికి గుంతలు తవ్వింది నువ్వే. అసలు మీ నాన్న వ్యాఖ్యలు, హరీష్ రావు వ్యాఖ్యలు, నీ వ్యాఖ్యలు, మీరింత నవ్వుల పాలు జగన్ని చేసి జగన్ ఎలా ఓడిపోయాడో ఆశ్చర్యంగా ఉందంటే, ఆశ్చర్యపోవాల్సింది నువ్వు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, జనం ఆశ్చర్యపోతున్నారు మీ కామెంట్స్ చూసి. ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే నిత్యం జనంలో ఉంటారు, నా ఫ్రెండ్, ఎలా ఓడిపోయాడో అర్థం కాలేదు అంటాడు. అంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ధర్మవరం, గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి, అదొక పెద్ద అభాసు పాలైంది. ఏంటి, అతను తిరుగుతోంది, గుడ్ మార్నింగ్ చెప్తోంది భూముల కోసం, స్థలాల కోసం, భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి తెలుసుకోవడం కోసం అని. లోకేష్ అక్కడ యువగళం పాదయాత్రలో ఆ ఎర్ర గుట్టలు, ఆ ఎర్ర దిబ్బ, అతను ఏంటి 20 ఎకరాలు ఆక్రమించాడు.
అక్కడ పెద్ద విలాసమైనటువంటి ప్యాలెస్ కట్టాడు. ఏది ఇక్కడ ఋషికొండలో ఇతను ఎట్లా అయితే ప్యాలెస్ కట్టాడో ఇతనికన్నా ముందే కేతిరెడ్డి అక్కడ అద్భుతమైన ప్యాలెస్లు, స్విమ్మింగ్ పూల్స్, చెరువులన్నీ ఆక్రమించేసి ప్రజలు మరి అవన్నీ చూడటం లేదా? జనం నిశితంగా నకసిక పర్యంతం మిమ్మల్ని చూస్తున్నారు. మీరేం చేస్తున్నారో అంతా వాళ్ళ దగ్గర చిట్ట ఉన్న నేపథ్యంలో ఇవాళ మీ ఓటమికి కారణాలు మీరు ఇప్పటికీ సరిగ్గా విశ్లేషించుకోలేకపోవటమే ట్రాజడీ. అటు కేసీఆర్ కేటీఆర్ కానీ జనంలో మేము లేము, జనానికి దూరం అయ్యాము అని తెలుసుకోకుండా ఒక మంచి మాట అన్నాడు. ఏంటి, మా ఓటమికి కారణం జనం మీద మేము వెయ్యము అన్నాడు. ఏది బీఆర్ఎస్ ఓటమికి తప్పు ప్రజలదని నేను చెప్పను అన్నాడు. తప్పు ప్రజలదని చెప్పేవాడు నాయకుడు కాదని కూడా అన్నాడు. అది ఎవరిని ఉద్దేశించి? జగన్మోహన్. జగన్ ఏమంటున్నాడు, 60 లక్షల అవ్వాతాతల ఓట్లేమయ్యాయో నాకు అర్థం కాలేదు, 56 లక్షల రైతుల ఓట్లేమయ్యాయో నాకు అర్థం కాలేదు, తల్లికి ఇది ఏంటి అమ్మఒడి తీసుకున్నటువంటి తల్లులు ఎక్కడ పోయారో తెలియట్లేదు. ఇప్పుడు అతనేంటి, ప్రజల్ని తప్పుపడుతున్నాడు, తన ఓటమికి జనాన్ని తప్పుపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయనేమో మరి మేము జనాన్ని తప్పుపట్టము అంటూనే తప్పుపడుతున్నాడు అన్నమాట. ఇప్పుడు జనంలో ఉండేవాడు ఓడిపోయాడు, జనంలో లేనాడు ఓడిపోయాడు, అభివృద్ధి చేసినాడు ఓడిపోయాడు, సంక్షేమం చేసినాడు ఓడిపోయాడు, ఇట్లా లేనిపోయిన వక్ర భాష్యాలు చెప్పాడు కేటీఆర్. ఏంటి వక్ర భాష్యాలు అంటే, జనంలో ఉన్నా జనంలో లేకపోయినా మిమ్మల్ని అనుక్షణం వాళ్ళు గమనిస్తున్నారు. అభివృద్ధి చేశావా, సంక్షేమం చేశావా, సంక్షేమం పేరుతో స్కాములు చేశారా? ఇవాళ అదే కదా, స్కీముల పేరుతో స్కాములు చేసినందుకే నీకు ఇక్కడ ఓటమి, అక్కడ జగన్కి ఓటమి. మీరు చేసినటువంటి అవినీతి కుంభకోణాలు, కాళేశ్వరంలో నువ్వు అవినీతికి పాల్పడ్డావు, 100 కోట్లు గోదాట్లో నువ్వు ముంచావు, అతను అదే పనిచేశాడు, పోలవరం అతను గోదాట్లో ముంచేశాడు, ఫలితం ఇవాళ అనుభవించారు. ఓకే, దీంట్లో ఏంటంటే సార్, చిన్నదైనా ఇవన్నీ మాట్లాడచ్చు కానీ వైఎస్ షర్మిలని ఒక పావులా వాడుకున్నారని వాడే మాట్లాడాడు సార్, ఆ ట్వీట్లో కానీ వాటిలో కానీ ఆయన అక్కడ మాట్లాడింది. ఆమె పావులా వాడుకొని ఆమె అంతవరకు ఆమె పనిచేసింది అని చెప్పేది ఆయన ప్రయత్నం చేశాడు. ఎలా చూడొచ్చారు అంటే, షర్మిల పైన ఇంకా కేటీఆర్ పాపం వదులుకున్నట్లు లేదు. గతంలో వీళ్ళ ఓటమికి కారణం షర్మిల. షర్మిలనే ఇక్కడే స్టార్ట్ చేసింది కాబట్టి 3000 కిలోమీటర్లు ఇక్కడ కూడా పాదయాత్ర చేసి ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుమ్ము దులిపింది. అవును, అతను అక్కడ చేసినటువంటి అవినీతి ఆరోపణ నిరంజన్ రెడ్డి దగ్గర మొత్తం అందరినీ కేసీఆర్ యొక్క కరప్షన్ మొత్తం బయటపెట్టింది అనమాట. ఆ ఫలితమే రేవంత్ రెడ్డి గెలుపు. అక్కడ కూడా అదే చేసింది. మీకు ఇక్కడ ఏం చేసిందో జగన్ కూడా తనకి తన మన భేదం లేదన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ని ఎలా ఓడించిందో అక్కడ జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించింది. ఏది కేవలం 20 రోజుల్లో 65 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసి అది ఏంటి, రక్తంతో తడిసిన పునాదుల పైన నిర్మించిన వైసీపీ అంటూ అది హంతకుల పార్టీ అని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం ఆయన తల్లి, ఆయన చెల్లెళ్ళే అన్నమాట. ఇప్పుడు జగన్ ఎలా ఓడిపోయాడు అర్థం కాలేదంటే, కేటీఆర్ ఇంకా ఇప్పటికీ అతను నుంచి ప్రజలు కొట్టిన దెబ్బకి షాక్ లోనే ఇద్దరు ఉన్నారనిపిస్తుంది. ఆయనకి ఇంకా అక్కడ 40% ఓట్ బ్యాంక్ ఉంది అంటాడు. మళ్ళా ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ 40% ఓట్ బ్యాంక్ ఉందంటే నీకు ఉందగా, నీకు అసెంబ్లీ ఎన్నికల్లో మీకు 37% ఓట్ బ్యాంక్ ఉంది, 4 నెలల్లో ఏమైంది, తిరిగిపోయింది, 17% లేచిపోయింది. ఇప్పుడు మీరు 4 నెలల్లో మీరు 20% ఓట్ బ్యాంక్ మీరు కోల్పోయారు. సేమ్ అదే అక్కడ కూడా జరుగుద్ది. ఇక్కడ ఆ 40% ఓట్ బ్యాంక్ ఉంది అని జగన్ అంటున్నాడు అనమాట. 40% ఓట్ బ్యాంక్ 20%కి పడిపోవటానికి 4 నెలలు చాలన్నమాట. ఇప్పుడు మీకు ఎంత ఓట్ బ్యాంక్ ఉన్నది అనేది కాదు, ఇద్దరికి అటు కేసీఆర్ ఇటు జగన్ జనానికి దూరం అయ్యారు, ఫలితం అనుభవించారు. ఇప్పటికైనా వాళ్లలో సరైన విశ్లేషణ, ఎందుకు ఓడిపోయామనే పోస్ట్ మార్టం స్పష్టంగా చేసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే అటు బీఆర్ఎస్ ఇటు వైసీపీ భూస్థాపితాలు.